అండ్ భావన మౌలిక్ చెప్తారు కదా మీరు, నీ యాటిట్యూడ్ నీ నీ ఆలోచన మారలేదు, నీ ఆలోచన మార్చుకో, కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్ అని కొన్ని చెప్తున్నారు కదా. సో మౌలిలో రేపు నా థియేటర్లో చూసిన తర్వాత ఎంతమంది మౌలీలు చేంజ్ చేసుకుంటారు, భావన చెప్పే ఆ వర్డ్స్ ఏమైనా బుర్రకెక్కుతాయా, లేదంటే ఏమైనా సైషన్స్ లాగా అనిపిస్తుందా, హార్ట్ కనెక్ట్ అవుతుందా క్యారెక్టర్? అలాంటి ఒక కఠినమైన మనిషి మౌలి, ఒక అడవి మనిషి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అడవిలో పెరిగిన ఒక జంతు, మనిషి కూడా కాదు, అలాంటి మనిషే నా మాటల ద్వారా మారారంటే ఎవరైనా సరే మారచ్చు, మారతారు కూడా. మారినప్పుడు ఆ కిక్ వేరుంటుంది తెలుసా, ఫస్ట్ చెప్పినప్పుడు అంతే. అలాంటి అడవి మనిషి మనం చెప్తుంటే మారుతున్నాడు అనే ఫీల్ బాగుంటుంది. ఇది మన డబ్బు ఇక్కడ. డబ్బింగ్ కూడా మీద అసలు ఎక్సలెంట్ అదిరిపోయింది కదా. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను కొంచెం చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను, ఆ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయింది. ఇంకెవరు కూడా అంత ఫాస్ట్ మాట్లాడలేరు. బేసిక్ గా శరత్ కుమార్ గారు మాత్రమే కొంచెం ఫాస్ట్ గా చెప్తుంటారు. రాధిక శరత్ కుమార్ ఎప్పుడు చెప్తుంటారు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుతుంటే డబ్బింగ్ దగ్గర ఏదో అవుతున్నారు. బట్ ఇక్కడ ఇలాంటి క్యారెక్టర్స్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడడం అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం మేము కోవిడ్ అప్పటి నుంచి. అనంత శ్రీరామ్ గారు ఒక టీషర్ట్ వేసి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు 2 ఇయర్స్ నుంచి. అంటే లవ్ మౌలి, లవ్ మౌలి అనేది ఒక 2.5 ఇయర్స్ నుంచి ఈ ఒక క్యాచీ టైటిల్ అందరికీ హంట్ చేస్తూ ఉంది. అండ్ తర్వాత తర్వాత రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చి పడే కొద్ది కూడా అరే క్రేజీగా ఉంది. ఎప్పుడైతే 4:22 ట్రైలర్ బయటకు వచ్చిందో నిజంగా మాకు లవ్ దొరుకుతుంది అనిపిస్తుంది. స్టార్ట్ విత్ యూ, ఏం చెప్తారు మీరు? సో ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ అ 4 ఇయర్ జర్నీ ఫర్ ది ఎంటైర్ ప్రొడక్షన్ హౌస్. బట్ లైక్ విత్ us ఆల్సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 3-4 ఇయర్స్ జర్నీ. అండ్ లైక్ ఇట్స్ బీన్ సో లాంగ్ విత్ నాట్ ఈవెన్ రిమెంబరింగ్ హౌ లాంగ్ ఇట్స్ బీన్ బికాస్ ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ. లైక్ అఫ్ కోర్స్ ఫ్రమ్ ద పాయింట్ వీ గాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ టు ద పాయింట్ వీ వెంట్ అండ్ షాట్ ఇన్ మేఘాలయ, ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ టైం అనుకుంటా షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ లైట్ అనేది లేదంటే వాటర్ వస్తే కనుక షూట్ చేయడం కష్టం. రెయిన్ వస్తుంటే ఎవ్రీడే రెయిన్ వస్తుంది, రెయిన్ లేని టైంలోనే షూట్ చేసుకోవాలి. అండ్ లైక్ little technical but like you have to like keep changing the camera settings and you know the exposure, you know when the clouds come in it's different, when the clouds go out it's different. And of course like we all are working so hard, right? We're taking like heavy equipment down all the slopes and you know we just asked the director em kavali. So they're like okay, I want you to go and dance on the top of the waterfall. Okay. To take chakkar over there. Okay, let's do it. Chala heavy lenga undi. Okay. And I'm like running and you know taking chakkar and like swimming in the water. We both actually swam in chala chilly water. But it was just like we want this beautiful vision to come true. The entire team wanted Avinder Garu's vision to come true and we would do anything for it. So that's been the journey for this film. And because we were shooting in such a beautiful place, okay, I think it's a completely theater worthy movie. Because you have to like go watch it in an IMAX, watch it in a theater, see the waterfalls, see those the beautiful visuals. Scenery, the visuals. And then, you know, flow along with the love story. And like, that's what we want to achieve. We want to just make people completely fall in love and like leave the theater with this warm, fuzzy feeling of love and also thinking, you know, about love. Okay. That's what we want to leave people with.